ఇప్పుడు మనం మీద కదలకుండా నిశ్చలంగా పడి ఉన్న ఒక బిడ్డని చూశామనుకుందాం ఇప్పుడు మనం ఏం చేయాలి మొదటగా పరిగణించవలసింది భద్రత సురక్షత బిడ్డ రోడ్డుపై ఉన్నాడు కాబట్టి మీరా బిడ్డని రోడ్డుకి దూరంగా జరపవలసింది లేదా అందుబాటులో ఉన్నట్లయితే చుట్టూ ఎర్రన్ త్రికోణాలను నలభై ఐదు నుండి యాభై మీటర్ల దూరంలో ఉంచడం లేదా మానవహారంలో ఏర్పడడం ద్వారా వాహనాలను హెచ్చరించవచ్చు ఇప్పుడు రక్షణ పూర్తయింది తర్వాత చేయవలసిందేంటి బిడ్డ స్పృహలో ఉన్నాడా లేదా చూడండి బిడ్డ స్పృహలో ఉన్నాడా లేదా మనం ఎలా తెలుసుకోగలం ఇప్పుడు ఇక్కడ ఒక బిడ్డ చలనం లేకుండా పడి ఉన్నాడనుకుందాం బిడ్డ స్పృహలో ఉన్నాడో లేదో చూడండి అదెలా చేస్తాం బిడ్డ ప్రతిస్పందిస్తున్నాడా లేదా అనేది మనం ఎలా తనిఖీ చేయాలి భుజంపై మెల్లగా తడుతూ బిగ్గరగా అరవండి మీరు హలో అని చెప్పవచ్చు లేదా మీకు బిడ్డ పేరు తెలిసినట్లయితే పేరుతో కూడా పిలవచ్చు హలో హలో సరే ఇప్పుడు బిడ్డ ప్రతిస్పందించి ఏమాత్రమైన కదులుతూ గొడుగుతున్నట్లయితే తర్వాత మనం ఏం చేయాలి అలాగే వదిలేయండి అక్కడ మీకు సహాయం చేసేందుకు మరెవరైనా ఉన్నట్లయితే వైద్య సహాయం కోసం ఏర్పాట్లు చేసి అత్యవసర విధానాన్ని చేయమని అడగండి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ ఫోన్ని ఉపయోగించి ఎమర్జెన్సీ సిస్టమ్ కి మీరే కాల్ చేయండి లేదా ఏర్పాటు చేయమని మరెవరినైనా కోరండి సరేనా ఇప్పుడు వీలైనంత త్వరగా బిడ్డ దగ్గరకొచ్చి అంబులెన్స్ వచ్చే వరకు బిడ్డ పరిస్థితిని గమనిస్తూ ఉండండి ఒకవేళ బిడ్డ స్పృహలో లేనట్లయితే తర్వాతే ఏం చేయాలి మీకు సహాయం చేసేందుకు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఎమర్జెన్సీ ని ఏర్పాటు చేయవలసిందిగా వారిని కోరండి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని యాక్టివేట్ చేయండి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మొదటగా బిడ్డ శ్వాసని పరీక్షించండి శ్వాసని పరీక్షించడం ఎలా నుదురుని వెనక్కి వంచుతూ గొంతు సున్నితమైన భాగాన్ని నొక్కకుండా జాగ్రత్త వహిస్తూ గడ్డాన్ని పైకెత్తండి ఒకవేళ నోట్లో సులభంగా తొలగించేది ఏదైనా మీకు కనబడినట్లయితే దయచేసి దాన్ని తీసేయండి అంతేగాని మీ వేల్ని గొంతులోకి తోసేందుకు ప్రయత్నించడం చేయొద్దు గుడ్డిగా నోట్లో వేలు పెట్టదు ఇలా పెట్టడం వల్ల మంచికంటే చెడు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది సరేనా ఇప్పుడు శ్వాస ఎలా ఉందో చూడండి ఛాతిని పరిశీలించండి శ్వాసించడంలో భాగంగా అది కదులుతోందో లేదో పరిశీలిస్తూ శ్వాసని గమనిస్తూ శ్వాసని వినడానికి ప్రయత్నించండి అవును బిడ్డ శ్వాస తీసుకుంటున్నాడు చూడండి వినండి ఈ ప్రక్రియలో పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం వెచ్చించొద్దు బిడ్డ సరిగ్గాని శ్వాస తీసుకుంటున్నాడు ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత నేనేం చేయాలి బిడ్డని కోలుకునే స్థితిలో ఉంచి ఆ తర్వాత ఎమర్జెన్సీ సిస్టమ్ని యాక్టివేట్ చేసే పనిలో ఉండాలి మీరు మీ మొబైల్ దారిన పోయి వారి సహాయం కూడా పొందవచ్చు ఇప్పుడు బిడ్డని కోలుకునే స్థితిలో ఉంచడం ఎలా మీకు దగ్గరగా ఉన్న చేతిని తీసుకొని పక్కకి ఇలా మోచేతిని మడిచి పెట్టండి మరో చేతిని మీదుగా తీసుకొచ్చి బుగ్గకి ఆన్చండి చేతి వెనుక భాగం బుగ్గపై ఉండాలి ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మోకాల్ని పట్టుకొని బిడ్డని మెల్లగా మీ వైపు తిప్పుకొని మెడని కాస్త కొంచెం వెనక్కి ఉంచాలి సరేనా దీనిని కోలుకునే స్థితి అని అంటారు ఇప్పుడు బిడ్డ స్పృహలో లేకపోవడంతోపాటు శ్వాస కూడా లేదు అప్పుడు నేనేం చేయాలి సిపిఆర్ ప్రారంభించాల్సి ఉంటుంది సిపిఆర్ అంటే ఏంటి కార్డియో పల్మనరీ రీసెస్టేషన్ దాన్ని నేనెలా చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు ఛాతిని ఎలా సంకోచింపచేయాలో తెలుసుకోవాలి కాబట్టి ఛాతి దిగువన మధ్యభాగంలో ఛాతి ఎముక మీద ఛాతి ఎముక కొనల్ని తాకకుండా ప్రయత్నించండి ఛాతి ఎముక క్రింది భాగంలో కానీ కొనని తాకకుండా ప్రయత్నించండి ఛాతిని సంకోచింపజేసేందుకు సరైన ప్రదేశం ఇదే మీరు ఛాతిని ఎలా సంకోచింపజేస్తారు మీ చేతి వెనుక భాగాన్ని ఛాతి క్రింది భాగంలోని ఛాతి ఎముకపై ఉంచి సరిపడినంతగా ఒత్తిడి కలిగజేయండి అదెలా రెండు ఇంచుల వరకు లోతుగా నొక్కాలి కాని రెండు పాయింట్ నాలుగు ఇంచుల కంటే ఎక్కువ లోతుకి నొక్కొద్దు దయచేసి కాస్త గట్టిగా నొక్కుతూ అదే సమయంలో ఛాతి మళ్ళీ ముందుకు చెలా వేచి ఉండి నిమిషానికి వంద సార్లు అదేవిధంగా నూట ఇరవై కంటే ఎక్కువసార్లు కాకుండా నొక్కుతూ ఉండండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది

ఏదైనా కనిపిస్తూ ఉండి సులువుగా తీయగలిగే పక్షంలో దయచేసి దాన్ని తీసేయండి కాని ఎప్పుడూ గుడ్డిగా పొడవకండి నోట్లో ఉన్న దేన్నైనా మరింత లోతుగా తోసేయడం ద్వారా మీరు మరింత హానిని కలిగజేసిన వారవుతారు ఎప్పుడైనా అడ్డంపడ్డ వస్తువు కనబడుతూ ఉండి సులభంగా తీయగలిగేదైతే దయచేసి తీసేయండి అదే సమయంలో గొంతులోని సున్నిత భాగాన్ని నొక్కివేయకుండా జాగ్రత్తపడండి సరేనా ఇప్పుడు శ్వాసల్ని ఎలా ఇవ్వాలి ముక్కుని మూసి గట్టిగా శ్వాస తీసుకోండి ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఒక సెకండ్ పాటు బాగా ఊపిరివ్వండి బిడ్డ నోటి చుట్టూ మీ నోటిని ఉంచి శ్వాసని అందించండి మళ్ళీ ఒకసారి ఊపిరి పీల్చుకొని మరోసారి శ్వాసివ్వండి ఈ విధంగా మీరిప్పటికి ముప్పైసార్లు ఛాతి సంకుచాలు రెండుసార్లు శ్వాసనిచ్చారు బిడ్డని వదిలి ఎమర్జెన్సీ సిస్టమ్ యాక్టివేట్ చేసే ముందు కనీసం ఐదుసార్లు ఇలా చేయాల్సింటుంది ఒకవేళ మీరు ఒక్కరి ఉన్నట్లయితే ఎమర్జెన్సీ సిస్టంని యాక్టివేట్ చేయడానికి ముందుగా రెండు నిమిషాల పాటు ఉండేలా తప్పనిసరిగా అయిదు సార్లు ఇలా చేయాలి ఒకవేళ మీరిద్దరున్నట్లయితే మీరు సిపిఆర్ ప్రక్రియలో ఉన్నప్పుడే మరొకరిని సహాయం కోసం సిస్టమ్ యాక్టివేట్ చేయమని అడగచ్చు సిపిఆర్ ఎప్పటివరకు చేయాలి బిడ్డ కోలుకునేవరకు లేదా నిపుణుల సహాయం అందే వరకు లేదా సమర్థవంతంగా సంకోచాలు నివ్వలేనంతగా మీరు బాగా వరకు చేయండి ఆ తర్వాత మరెవరినైనా చేయమని కోరండి ఒకవేళ ఆ బిడ్డ మీకంటే బరువుగా ఉంటే లేదా మీరొక చేతు సమర్థవంతంగా సంకోచాల్నివ్వలేకుంటే రెండు చేతుల్ని ఉపయోగించండి ఒక చేతి అడుగు భాగాన్ని ఛాతి ఎముక దిగువ భాగంపై నొక్కకుండా ఉంచి దానిపై మరొక చేతిని ఉంచి నొక్కడం ద్వారా మీరు సమర్థవంతంగా సంకోచాల్ని ఇవ్వవచ్చు ఒకవేళ నా వద్ద చేతిగుడ్డ ఉంటే నేను శ్వాసల్నిచ్చే సమయంలో నన్ను నేను రక్షించుకునేందుకు దాన్ని ఉపయోగించొచ్చు నాకు శ్వాసల్నివ్వడం సౌకర్యవంతంగా లేకుంటే నేనేం చేయాలి లేదా నేను సమర్థవంతంగా శ్వాసల్నివ్వలేకపోతే ఇలాంటి సందర్భంలో మీరు నిమిషానికి వంద సంకోచాలు చొప్పున ఛాతీ ఇవ్వండి నిమిషానికి నూట ఇరవై సంకోచాల కంటే ఎక్కువ ఇవ్వరాదు ఓసారి సంగ్రహంగా చూద్దాం ఓ బిడ్డ చలనం లేకుండా కింద పడున్నాడు మీరు ప్రతిస్పందన కోసం చూశారు బిడ్డ ప్రతిస్పందించాడు అతన్ని అక్కడే ఉంచి సహాయాన్ని ఏర్పాటు చేయండి మీరిప్పుడు స్పృహం ఉన్నదో లేదో తనిఖీ చేశారు బిడ్డ ప్రతిస్పందించలేదు శ్వాస తీసుకుంటున్నాడో లేదో తనిఖీ చేయండి బిడ్డ శ్వాస సక్రమంగా తీసుకుంటే బిడ్డని కోలుకునే స్థితిలో ఉంచి సహాయాన్ని ఏర్పాటు చేయండి మీరు ప్రతిస్పందన కోసం తనిఖీ చేశారు బిడ్డ ప్రతిస్పందించలేదు మీరు శ్వాస కోసం తనిఖీ చేశారు బిడ్డ శ్వాస తీసుకోలేదు కేవలం మీరొక్కరే ఉన్న సందర్భంలో సహాయం అమర్చేందుకు ప్రయత్నించేలోపు కనీసం రెండు నిమిషాల పాటు సీపీఆర్ ఇవ్వండి కాపాడేందుకు ఇద్దరున్న సందర్భంలో ఒకరిని సహాయం కోసం పంపి మీరు సిపిఆర్ ఇవ్వడం ప్రారంభించండి సహాయం కోసం వెళ్లే ముందు కనీసం రెండు నిమిషాల పాటు సీపీఆర్ ఇవ్వండి ఇప్పుడు మీరు ముప్పై ఛాతి సంకుచాలు రెండు శ్వాసలిచ్చారు ముప్పై ఛాతి సంకుచాలు రెండు శ్వాసలు నిపుణుల సహాయం వరకు లేదా బిడ్డ కోలుకునేవరకు లేదా మీరు చేయలేనంతగా ఆలసిపోయే వరకు మీరిది చేస్తూ ఉండాలి బిడ్డ కోలుకున్న తర్వాత తనని కోలుకునే స్థితిలో ఉంచాలనే విషయాన్ని మరిచిపోకండి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫెబ్రిలేటర్ అనే ఒక మిషన్ ఉంది చాలాసార్లు ప్రత్యేకించి పెద్ద పిల్లలు మరియు పెద్దవాళ్లలో అసాధారణ లయ కారణంగా గుండె పనిచేయకుండా ఆగిపోవచ్చు ఈ మెషిన్ని ఉపయోగించడం ద్వారా గుండె తిరిగి సాధారణంగా పనిచేసేలా మనం చేయవచ్చు గుండె తన సాధారణ లైలోకొచ్చేందుకు ఈ మెషిన్ షాక్ ఇస్తుంది ఈ మెషిన్లు విమానాశ్రయాల్లో పెద్ద మాల్స్లో పెద్ద కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి మీరు వైద్య సహాయాన్ని కోరినప్పుడు ఈ మెషిన్ అందుబాటులో ఉంటే ఆ మెషిన్ని తెప్పించుకోండి మెషిన్ మీకు సూచనలిస్తుంది అలాగే గుండె తిరిగి కొట్టుకునేందుకు మీరు దీన్ని సహాయం తీసుకోవచ్చు కాని ఈ మెషిన్ అందుకునే వరకు సిపిఆర్నివ్వడం ఆపకండి మీరు మెషిన్ని కనెక్ట్ చేశాక ఎప్పుడు షాక్ ఇవ్వాలో ఎప్పుడు సిపిఆర్ ఇవ్వాలో మెషిన్ మీకు సూచనలిస్తుంది ఈ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ని ఎలా ఉపయోగించాలో మనం తర్వాత వీడియోలో చూద్దాం దయచేసి మా ప్రథమ చికిత్స వీడియోలను షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రాణాలు కాపాడండి